చెక్ చేసుకురా. చాలా థాంక్స్ రా. నువ్వు ఈ సాయం చేయకపోతే మా అక్క పెళ్లి జరిగేదే కాదు. రే నేను నీ ఫ్రెండ్ని రా, నువ్వేం వరీ కాకు, వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. ఆ శంకర్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. వచ్చిన నీ వర్క్ రానివ్వను రా, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా, బాయ్. ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నా. తమ్ముడు కోసం నువ్వు చేసిన త్యాగం విన్నాక నా మనసు కదిలిపోయింది అన్నయ్య. అప్పుడెప్పుడు అన్న కోసం తమ్ముడు త్యాగం చేసింది విన్నాను, కానీ ఒక తమ్ముడు కోసం ఏ అన్నయ్య ఇంత త్యాగం చేయలేదు. నువ్వు గ్రేట్ అన్నయ్య. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. అన్న గొప్పతనం మెచ్చుకోవడం కూడా తప్పేనా? ఏమన్నావురా? బతుకుతాడో లేదో తెలియని తమ్ముడు కోసం నువ్వు పడుతున్న తప్పన చూస్తూ ఉంటే నీ తమ్ముడుగా నేనెందుకు పుట్టలేదని ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. పుట్టాల్సింది నీకు బెడ్ డేస్ పెట్టేవారు ట్యూబు అన్న. తప్పైందన్నా. అన్న ప్రేమ కోసం హాస్పిటల్ ఏంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. తమ్ముడు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమ అంటే. అన్నకి ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, ఇంకా ఏం చేస్తాడు, ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు అయ్యో, కానీ ఎన్నాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా, డబ్బులు సమస్య కాదు అన్నకి. హాస్పిటల్లో తమ్ముడే అంత బాధపడుతుంటే అది చూసి అన్న ఇక్కడ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? తీసుకొచ్చిందమ్మా. అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య, గ్రేట్ అన్నయ్య. నువ్వు ఏందయ్యా, నువ్వు అన్నను ఏం చేస్తున్నావు? అన్నయ్య ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవ్వకు, ఫీల్ అవ్వకు. నా లెక్క ప్రకారం ఏదో చేస్తున్నాడు. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పులేదు, కానీ ఎన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమ అంటే. సంతోష్ పండితి, ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. బతుకుతాడా? ప్రయత్నిస్తున్నాం. ఇంకెంత కాలం చెప్పండి. చెప్పడం కష్టం సార్. కనీసం వీడు రికవరీ అవుతాడన్న గ్యారంటీ అయినా ఇవ్వగలరా చెప్పండి. గ్యారంటీ అంటే నాకు సమాధానం కావాలి. 90% ఛాన్సెస్ అయితే లేవు సార్. మిమ్మల్ని ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి వీడి ఒళ్ళంతా తూట్లు పొడిచారు, ఇప్పుడేమో గ్యారంటీ లేదంటున్నారు. అన్నయ్య వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డాక్టర్ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒరే సంతోష్, నువ్వు చెప్పింది నిజంరా. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి వీటికి నరకం చూపించాను, నన్ను క్షమించు. త్వరలోనే మన పెళ్లి.
సైలెంట్ గా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. తాగేవాడికి లేని బాధ, చూసేవాడికి ఎందుకు? డాక్యుమెంట్స్ గురించి వెళ్ళావు కదా, పని అయిపోయింది. కరెక్ట్. మిగిలిన విషయాలు నీకెందుకు? ప్రాబ్లం సాల్వ్ చేయాలని పంపిస్తే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకొచ్చావురా. అంతటికి అవసరం అంటావా? వీడెప్పుడు ఇంతే పోయిరుకోట అలవాటేగా. ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అలా చేస్తే ఇలాగే జరుగుతుంది. అనుకోకుండా పరిచయం అమ్మాయి గురించి నీకెందుకురా? అప్పుడు పరిచయం అయింది, ఇప్పుడు ప్రేమగా మారింది. అవునరా? అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చే. రే, నీ వల్ల కాదంటే చెప్పు, మేమేళ్ళు తీసుకొస్తాం. తీసుకురాలే కాదురా, వాళ్ళ అమ్మ నాన్ని శంకర్ ఎక్కడ దాచాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? త్వరగా ఆలోచించి ఓ డిసిషన్ తీసుకో. అంజిగాడు చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. హే అంజిగాడు చెయ్యి. ఎవరు? నేను వల్లీని. ఏం తల్లి? మీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడం అన్న చూసాడంటే నా మెడక మీద తలకే తీసేస్తాడు. నేను అన్న బయటికి వెళ్ళాడుగా. ఓహో, అన్ని తెలుసుకుని అప్రోచ్ అయ్యానమాట. ఏంటి మ్యాటర్? తమ్ముడు పోతే అన్న, అన్న పోతే వాడన్నా అని అందరూ వాయిదా పద్ధతిలో క్యూ కట్టేవాళ్లే, గాని నా హృదయం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడం లేదు. నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. నాకెర్తు పెట్టేవేంటి వల్లి? చిలిపి, మీరు భలే చోకులేస్తారు. నీకు అలా అర్థమైందా? మీ కంటి మాటలకి పడిపోయాను. ఇంకా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటమ్మా అది? ఐ లా యు. యు లవ్ ఐ వై? ఏముందని ప్రేమించావల్లి? ఆ చేజ్ లో నువ్వేమీ చేయకపోయినా కండల్లో మెరుపు చూశాను. అంతేకాదంచి, మీ మీసల్లో కరికదనం చూసా. ఎవరు చూడలేదు కదా. ఇంకేం కనపడ్డాయి వల్లి? మీ ఫ్యామిలీ ప్యాక్ చూసి పడిపోయాను. మీకు చాలా తొందర ఎక్కువ, ఎవరైనా చూస్తే బాగోదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. నా ప్లాన్ వర్కౌట్ అయింది. బొట్టలో పడ్డాడు అంచిగాడు. ఇక చూసుకో.